హే పీపుల్, హాయ్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనుమాకన్ యూట్యూబ్ ఛానల్. సో ఇది సండే వ్లాగ్ అన్నమాట. అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కొంచెం చిన్న వర్క్ ఉంటే మేము వెళ్తూ ఉన్నాము. అలాగే మామిడి పండ్ల సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మీకు ఐడియా ఉంటే ఈ ఊరు నేమ్ అన్నది మెన్షన్ చేయండి కామెంట్ సెక్షన్లో. సో హైవేకి టూ సైడ్స్న ఇట్లా మామిడి పండ్లు అనేవి అమ్ముతూ ఉంటారు. కొంచెం ఎర్లీగానే ఇక్కడ మనకి మామిడి పళ్ళు అనేవి అవైలబుల్లో ఉంటాయి. పక్కన సైడ్స్లో ఉన్న తోటల నుంచే తీసుకుని వస్తారనమాట. మ్యాక్సిమం వీటిని ఎలాంటి కెమికల్స్ పెట్టి పండించరు. సో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మా డాలీ అయితే ఇలా ఆడుకుంటూ ఉంటుంది. సో ఫస్ట్ టైం నేను తనని ఇలా ఆడుకోవడం చూస్తున్నాను అనమాట. కొంచెం డిఫరెంట్గా ఆడుకుంటుందని చెప్పి క్లిప్ తీసుకున్నాను. అలాగే ఈవినింగ్ వచ్చేస్తే మొత్తం అసలు క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది. ఒక్కసారిగా వెదర్ మొత్తం చేంజ్ అయ్యింది, ఫుల్ వర్షం పడిందనమాట. అనుకోకుండా మేమందరం అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. అంత వర్షంలో కూడా మా రోహి వాళ్ళ ఇంటికి వెళ్ళాలని చెప్పి వాళ్ళ మమ్మీకి కాల్ చేస్తుంది అనమాట. మీకు వర్షం ఎలా పడుతుందో చూపిస్తాను. చాలా పెద్ద వర్షం పడింది, తుఫాన్ వచ్చినట్టు వచ్చింది. సో సడన్లీ కాబట్టి ఇంట్లో కనీసం తినడానికి కూడా స్నాక్స్ ఏమి అవైలబుల్లో లేకుండే ఆ టైంలో ఎంతసేపు అని ఆడుకుంటూ ఉంటాం చెప్పండి. సో మా రోహి అయితే సాంగ్స్ పెట్టుకుని డ్యాన్స్ వేసేస్తుంది. సో ఈ సాంగ్ ఏమైనా మీకు గెస్ట్ చేయగలిగితే సాంగ్ని కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అందరం ఒకే ప్లేస్లో ఉంటే ఎంత అల్లరిగా ఉంటుందో అంతే చిరాగ్గా కూడా ఉంటుంది కొన్నిసార్లు. మండే మార్నింగ్ అనమాట, నేనైతే కొబ్బరి బొండంలో ఏమైనా పడ్డాయేమోనని చెప్పి చూశాను. అంత పెద్ద గాలి వాన వచ్చింది. మేము వేసిన కొన్ని చిన్న చిన్న చెట్లు కూడా పక్కకి విరిగిపోయాయి. గుడ్ మార్నింగ్. సో అందరం ఒకే చోటు ఉన్నాం కాబట్టి మాకు చికెన్ ప్లస్ గారెలు చేసుకుందామని చెప్పి పప్పు రుబ్బుతూ ఉన్నాం అనమాట. సో అమ్మమ్మ వాళ్ళు లంచ్కి ప్రిపేర్ చేస్తున్నారు, నేనేమో క్యాథీకి తినిపిస్తూ ఉన్నాను. నార్మల్గా అయితే అస్సలు తినదు, చాలా వరకు టైం తీసుకుంటుంది. బట్ ఆ రోజు కొంచెం నార్మల్గానే తినేసింది, నాకు పెద్ద కష్టం లేకుండా. ఇది వచ్చేస్తే పనసకాయ. మా సైడ్స్న తోటలు ఉంటాయి, నార్మల్గా అయితే దొరుకుతుంది. సో మేము ఇది 100 రూపీస్కి పర్చేస్ చేసాము. అలాగే ఈ పనసకాయని కట్ చేసే ముందు మనం హ్యాండ్స్కి ప్లస్ కోసేటటువంటి కొడవలికి కానీ లేదా కత్తికి కానీ ఇట్లా కొబ్బరి నూనె అప్లై చేయాలంట. లేదంటే స్టిక్కి స్టిక్కీగా ఉండేది మొత్తం మన హ్యాండ్స్కి అవుతుంది. ఇదే ఫస్ట్ టైం చూడటం ఇట్లా లైవ్గా కోయడం. సో వీడియో అయితే ఇంత, ఇది ఒక మినీ వ్లాగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.